కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని పిఆర్టీసీటీఎస్ ఆధ్వర్యంలో సిపిఎస్ను రద్దు చేయాలంటూ, ఓపీఎస్ను పునరుద్ధరించాలంటూ, ఉపాధ్యాయులు పదోన్నతిని కల్పించాలంటూ వారు ధర్నా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని పిఆర్టీసీటీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు నర్సిరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలంటూ, గ్రాడ్యుటీ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలంటూ, ఏకీకృత సర్వీసు రూళ్లను రూపొందించాలంటూ, అప్గ్రేడ్ చేసిన ఉపాధ్యాయులను, వ్యాయామ ఉపాధ్యాయులను పదోన్నతులు కల్పించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఉద్దేశంతోనే ఈ రోజు పిఆర్టీసీటీఎస్ ఆర్సీ శాఖ పిలుపు మేరకు మేము మండల స్థాయిలో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 5,584 మండలాలలో ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ధర్నా కార్యక్రమాన్ని పిలుపునందుకుని ఈ రోజు ఈ మండలంలో ఉన్న ఉపాధ్యాయుని సోదరులందరూ కూడా, సోదరమణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అలాగే సర్వీస్ రూల్స్ కేంద్ర ప్రభుత్వం అమలు చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల మేమందరం కూడా ప్రమోషన్లకు నోచుకోకపోవడం, బదిలీలు చేపట్టకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సర్వీస్ రూల్స్ కూడా తొందరలోనే కోర్టులో కేసును వేకెంట్ చేపించి సర్వీస్ రూల్స్ అమలు చేయాలని చెప్పి ఉన్నత పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులకి, అంటే తెలుగు పండిట్లకి మరియు వ్యాయామ ఉపాధ్యాయులకు కూడా వారికి గ్రేడ్ 1గా పీఈడీలుగా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. వేసవి సెలవు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వేసవి సెలవులలో మా ఉపాధ్యాయ సోదరులు వచ్చి విద్యార్థులకి మధ్యాహ్న భోజనం అందించడం జరిగింది. కాబట్టి వారికి కూడా ఈ సెలవు, వాళ్ళకి ఇవ్వాల్సిన నగదుగా మార్చుకునే సెలవు సౌకర్యం మనం కల్పించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి